తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం స్థానిక గోకవరం రోడ్లోని సాహితీ పబ్లిక్ స్కూల్ విహెచ్పి జిల్లా అధ్యక్షులు ఆవరణంలో దాట్ల కృష్ణవారి మాట్లాడుతూ పిఠాపురం జగ్గయ్య చెరువు ప్రాంతంలో ఇళ్ల మధ్య అక్రమంగా నిర్మిస్తున్న చర్చిని అడ్డుకున్నారు. గుండు ఏడు కుండలు, అతని భార్య మరియు వీసం కృష్ణ మరియు అతని భార్యపై పాస్టర్ జాన్, అతని అనుచరులు భౌతిక దాడికి దిగడానికి హిందూ సంస్థల్ని ఖండించాయి. ఈ నెల 16వ తేదీన పిఠాపురంలో స్థానిక ఇళ్ల మధ్య విరుద్ధంగా చర్చిని నిర్మిస్తుండగా ఆ ప్రాంతవాసులు అడ్డుకొనగా వారిపై ఫాస్టర్ జాన్ మరియు అతని అనుచరులు శారీరక దాడికి దిగారు. దీనిపై 17/8/2020 పిఠాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీన్ని ఆర్డీఓకు బదిలీ చేశారు. 18/8/2020 మంగళవారం బాధితులు మరియు హిందూ సంస్థలు విహెచ్పి బజరంగ దళ్, హిందూ ధర్మ పరిరక్షణ సమితి, ధర్మవీర ఆధ్యాత్మిక చైతన్య సమితి, కేసరి మా హిందూ వాసుని వాహిని సభ్యులు ఆర్డీఓను కలుసుకుని ఫిర్యాదు చేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శి రాథోడ్ గారికి ఈ విషయమై లెటర్ పంపిస్తే ఆయన వెంటనే స్పందించి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గారికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, హోమ్ మినిస్టర్ సుచరిత గారికి, డీజీపీ గౌతమ్ సవాంగ్ గారికి కూడా మా జాతీయ ప్రధాన కార్యదర్శి దేవర్సింగ్ రాథోడ్ గారు వెంటనే ఈ విషయమై చర్చించి తగు చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలి అని వినతి పత్రాలు పంపించడం జరిగింది. అట్లాగే దీని గురించి ఎటువంటి చర్యలైనా తీసుకుంటూ ఈ హైందవ ధర్మ సంస్థలు అనేవి ఒక తాటి మీదకి రావాలి అని మా కార్యదర్శి జాతీయ ప్రధాన కార్యదర్శి గారు రాథోడ్ గారు పిలిపించడం జరిగింది. అట్లాగే వీళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడతామని బాధితులందరికీ కూడా ఆయన హామీనివ్వడం కూడా జరిగింది. ధన్యవాదాలు.